దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గురించి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూసాడు ఆ దేవుడే క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా ఈ ప్రపంచంలో మీడియా అనేది ఒకటి ఉంది ఆ మీడియా కూడా అనేక విధాలుగా ఉంది టీవీ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇలాగూ ఈ మీడియాలో ఈ మీడియా ద్వారా ప్రపంచంలో భూమిలో సముద్రంలో అంతరిక్షంలో వినూత్నమైన నిగూఢమైన ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని రహస్యాలను తెలుసుకోవాలనే ఉత్సాహం మనము చూపిస్తాం తెలియజేయాలి తద్వారా మాది ఒక గొప్ప మీడియా అనిపించుకోవాలని అది సోషల్ మీడియా కావచ్చు టీవీ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ప్రయాసపడుతూ ఉంటాయి వారు అనుకున్నట్టుగానే సముద్ర గర్భంలో ఉన్న ఎన్నో రహస్యాలను వెలికి తీసుకొని వస్తారు భూగర్భంలో ఉన్న ఎన్నో రహస్యాలను వెలికి తీసుకొని వస్తారు ఈ ప్రపంచ వేదికపై ఆయా దేశాలలో ఆయా ప్రదేశాలలో ఎవరు చూడని వింతలను సమాజంలోనికి తీసుకొని వస్తారు చివరికి అంతరిక్షంలోనికి కూడా వెళ్ళిపోయి అంతరిక్ష రహస్యాలను ఛేదించి మనుషుల ముందుకు తీసుకొని వచ్చి గొప్ప విజ్ఞానాన్ని పంచామని మనుషులు అనుకుంటున్నారు ఇటీవల కాలంలో సూర్యుడిని కూడా తాకిన ఉపగ్రహం సూర్యుడిని తాకి సూర్యుడిని ముద్దాడి ఏమాత్రమో మరి నాశనం కాకుండా నిలబడిన ఒక టెక్నాలజీ ఉపగ్రహంపై అంటే ఉపగ్రహంలో మనుషులు సాధించగలిగారు కానీ ఈ మానవ విజ్ఞానానికి మీడియాకి అందని రహస్యాలు మరణం తర్వాత ఉన్న రహస్యాలు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా మనిషి ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా భూమిపై తుది శ్వాస విడిచేంత వరకే ఆ తుది శ్వాస విడిచిన తర్వాత ఏముంది ఏమవుతుంది ఏ మీడియా దాన్ని చూడలేదు ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థలు దాన్ని బయటపెట్టలేవు ఏ శాస్త్రవేత్తల పరిశోధనలు ఇంకా దానిని బయటికి తీసుకొని రాలేదు ఏమండి ఏ పరిశోధన సంస్థలు లేనప్పుడు మరణం తర్వాత ఉన్న మహాజ్ఞాన సంగతులు చెప్పిన ఒక గొప్ప మీడియా దేవుని మాట దైవ గ్రంథం బైబిల్ ఏమని వ్రాయించాడు దేవుడు బైబిల్లో ఒక మాట చదువుదాం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం కలుగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు విస్తారంగా మాట్లాడతారు నరుడు చనిపోయిన తర్వాత శ్వాస ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు అనేక విషయాలను శోధించొచ్చు సాధించొచ్చు ప్రకటించొచ్చు ప్రచురపరచొచ్చు అది గొప్ప ఏం కాదు అది గొప్ప మీడియా కాదు నిజంగా రహస్యాలను ఛేదించే మీడియా ఒకవేళ దమ్మున్న మీడియా ఏదైనా ఉంటే చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు తెలియజేస్తారు అది తెలియజేయాలి ఏ మీడియా తెలియజేస్తుంది బీబీసీ సిఎన్ఎన్ లేదా నేషనల్ మీడియా లేదా సోషల్ మీడియా ఏది తెలియచేయలేదు నిజంగా మనం అదృష్టవంతులం ఎందుకంటే లోకం చూడని సంగతులు ఏ మీడియా చూడలేని సంగతులు ఏ ఇన్వెస్టిగేషన్ సంస్థ చూడలేనివి ఏ శాస్త్ర పరిశోధన బయటపెట్టనివి
మనం ముందుగా చెప్పగలుగుతున్నాం విశ్వాసంతో, ప్రపంచానికి ముందుగా చాటగలిగాం విశ్వాసంతో. కారణం మన తండ్రి మనకిచ్చిన ఆయుధం, మనకిచ్చిన జ్ఞానం, మనకిచ్చిన ధైర్యం, మనకిచ్చిన సొత్తు సంపద మన చేతిలో ఉన్న బైబిల్. నిజంగా ఏమీ కాకుండానే సామాన్యులంగా కనపడవచ్చు లోకానికి, పెంటగా కనపడవచ్చు లోకానికి, మురికిగా కనపడవచ్చు మన లోకానికి, కానీ ఎప్పటికైనా మనం చెప్పింది ఈ ప్రపంచ వేదికపై సత్యంగా చిరస్థాయిగా నిలుస్తుంది. అది బైబిల్ గనక. మరణం తర్వాత ఏముందో మనిషికి తెలీదు, కానీ రకరకాలుగా ఊహిస్తున్నాడు. తుది శ్వాస విడిస్తే ఏమవుతుందో మనిషికి తెలీదు, కానీ దేవుడే రాయించాడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, ఈ మానవ జాతి నరులు నరజాతి శ్రేయస్సు కలిగి ఈ భూమి మీద తుది శ్వాస వరకు తమ దినములు గడుపుదురు. తుది శ్వాస విడవగానే పాతాళమునకు దిగుదురు, పాతాళమునకు దిగుదురు, పాతాళమునకు. తుది శ్వాస విడవగానే పాతాళమునకు దిగుదురు. ఆ పాతాళంలో, ఆ పాతాళంలో నరఘోష, ఘోష. ఈ పదాలన్నీ మనం అండి అప్పుడప్పుడు కొన్ని వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ వెనక చూస్తుంటాం. నరఘోష, నీకో నమస్కారం. ఎంతమంది చూశారు ఈ మాటని? కొంతమంది లారీలు వెనక రాస్తారు, కొంతమంది ఆటోలు వెనక రాస్తారు, నరఘోష నీకో నమస్కారం. అంటే అర్థమేంటి? నరుని ఘోష ఒకటి ఉందని, అది మనకు తగిలితే మనకేదో నష్టం జరుగుతుందని, దాన్నే కొన్ని ప్రాంతాల్లో దిష్టి అంటారు. నర దిష్టి, నరదృష్టి. ఘోష అంటే ఏడు పని అండి. అంటే వీడు ఒక ఆటో కొన్నాడు మహా, అయితే 4 లక్షలు. నా ఆటోని చూసి ఏడవద్దురా అని చెప్తున్నాడు. నరఘోష అంటే ఏంటి? నీ 2-3 లక్షల ఆటోకే ఏడుస్తారా? ఏంటి నీ లారీకే ఏడుస్తారా? కొంతమంది అచ్చ తెలుగులో రాస్తారు. ఒకడు అంటాడు, అన్న ఏదో చిన్నోడిని అప్పు చేసి కొన్నాను, ఏడవద్దు అంటాడు. ఈ ఆటోలు వెనక, లారీలు వెనక దాన్ని కొంతమంది నరఘోష అంటే నరుల ఏడుపు ఉంటుందని, అది తగిలితే నాశనం అయిపోతామని, అంటే బాగుపడుతుంటే ఏడుస్తారని, ఆ ఏడుపు వలన ఏదో జరుగుతుందని. కొంతమంది ఏమంటారు తెలుసా? నరఘోషకు నల్లరాయి అయినా బద్దలైపోతుందట. ఏమండి ఇవన్నీ మూఢనమ్మకాలు? ఈ మాటలు ఇప్పటివరకు చెప్పానే మనుషులు అనుకుంటున్నారు. వీడు కొన్న ఆటో, వీడు కట్టిన ఇల్లు, వీడు కడిన కొన్న కారు, ఇవి చూసి ఎవరో ఏడిస్తే ఏమీ అవదు. నరఘోషను మాట్లాడుతున్నావే, ఇప్పుడు నువ్వు మాట్లాడుకున్నవన్నీ తప్పు. అసలు ఏడుపు అంటే అది కాదు. ఈ ప్రపంచం ఇప్పటి వరకు ఆ ఘోషను, ఏడుపును చూడలేదు. నరకంలో ఉంటుందండి, పాతాళంలో ఉంటుందండి ఘోష. ఎలా ఉంటుంది ఆ ఘోష? అక్కడికి వెళితే ఆ ఏడుపు ఎలా ఉంటుంది? ఎందుకండి మనకు తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ఇదంతా ఎందుకు తెలియలేదు? తెలియకూడదని దేవుడు నిర్ణయించాడు. సుఖదుఖములను జతపరిచిన రోజున దేవుడు ఒక నిర్ణయం తీసుకొని సుఖదుఖాలను జతపరిచాడు. నరులు పోయిన తర్వాత జరుగుదాన్ని వాళ్ళు చూడకూడదు. వారు చూడకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరచి ఉన్నాడు. ప్రసంగి 7:14లో ఉన్న మాట అది. నువ్వు పోయిన తర్వాత జరుగుదానిని మనుషులు తెలుసుకోకూడదు, అంటే చూడకూడదు, నీ కళ్ళకు కనపడకూడదు. కళ్ళకు కనబడకూడదు అనుకున్నాడు. ఈ భూమి మీద నువ్వు కళ్ళతో చూడకూడదు అనుకున్నాడు, కానీ తన మాట ద్వారా మాత్రం హెచ్చరిక చేయకుండా ఉండలేదండి. నిజంగా ఒకసారి ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాను, చాలాసార్లు నేను చెప్పాను. ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు బొత్తిగా భయం లేదు, బొత్తిగా భయం లేదు. మారిపోతున్న సంస్కృతి, దిగజారిపోతున్న కనీసపు మానవతా నైతిక విలువలు, తల్లిదండ్రుల బంధాల బలహీనత, మనుషుల మధ్య ఉన్న సత్సంబంధాల వినాశనం,
ఇవన్నీ చూస్తున్నప్పుడు మనిషి భయం విడిచాడు, భయపడడం మానేశాడు. అది మీడియా ప్రభావమా, విజ్ఞానం ప్రభావమా, చదువుకుంటున్న చదువుల ప్రభావమా తెలియదు. గతం కంటే ఇప్పుడు మనిషి తెలివిగలవాడయ్యాడు. తెలివిగలవాడని అనుకుంటూ తెలివి తక్కువవాడిగా మారిపోయాడు. ఒకప్పుడు ఎవరినైనా దూషిస్తే కళ్ళు పోతాయంటే భయపడే రోజులండి. ఒకనాడు పలానా వస్తువును నువ్వు దొంగిలిస్తే పిల్లలకి చెప్పేవాళ్ళు, కళ్ళు పోతాయంటే వాళ్ళు భయపడేవాళ్ళు. ఇప్పుడు అనండి, రెండు మూడు మూడు నాలుగేళ్ల పిల్లల్ని కదిలించి నీ కళ్ళు పోతాయారంటే వాడు రివర్స్లో మన కౌంటర్ల మీద కౌంటర్లు జబర్దస్త్ కౌంటర్లు వేస్తుంటాడు మనకి. వాడికి సమాధానం చెప్పలేం. అందుకే దేవుడు నరకం శిక్షిస్తాడు, చంపేస్తాడు ఈ మాటలు ఇప్పుడు మనుషులను భయపెట్టలేదు. నాకేమనిపించిందండి, మనుషుల్ని ఎలా మార్చాలి? ఏం చెబితే వింటారు? వినుటకు వాళ్ళ మనసును సిద్ధపరచుకోవడం లేదే, భయం తీరిపోయారే. దేవుడు అన్న పదం భయపెట్టడం లేదే, పాతాళం అన్న పదం కూడా భయపెట్టడం లేదే, చావు వస్తుందన్న భయపెట్టడం లేదే. రెండు వేవులు వెళ్ళిపోయి కోట్ల మందిని దేవుడు తీసేసినా భయపడడం లేదే. చస్తే చస్తాం, అందరూ మాత్రం బ్రతుకుతారేంటి? చస్తే చస్తాం మాట్లాడే మాటలు ఇవాళ, మనుషులు మాట్లాడే మాటలు. చస్తే చస్తాం, ఏముంది, ఎప్పటికైనా చావాలిగా. చచ్చేంత వరకు చస్తాం చస్తాం అని భయపడడం కంటే చచ్చేంత వరకు సంతోషంగా బ్రతకాలి, ఏదో ఒకరోజు చస్తాంగా. ఇదండి ఈరోజు మనిషి మనస్తత్వం. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ పాతాళంలో అరుస్తూ కేకలు వేస్తూ ఘోషిస్తూ అల్లాడుతూ, కేకలు కదండి వేశాడు ధనవంతుడు, అగ్నిజ్వాలలో కేకలు. ఆ అగ్నిజ్వాలలోనికి వెళ్ళిన నరుల ఘోష ఈ భూమండలం మీదకి వచ్చి ప్రతి చెవిని తాకితే ఎంత బాగుండు. ఒకసారి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమిస్తున్న టైంలో ఊరంతా నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా పక్కింటి నుంచి గొల్లమని కెవ్వమని పెద్దగా ఒక ఆడమనిషి కేక వేసింది అనుకోండి, ఏమైపోతాం? ఒళ్ళంతా జలధరించి గుండెలన్నీ అవిసిపోయి వెన్నులు వణుకొచ్చి కాళ్ళన్నీ చల్లబడిపోయి మంచం నుంచి లేవడానికి కూడా శక్తి చాలక ఏమైపోయిందని కంగారు. అదే గుండె జబ్బు ఉన్నవాడో బీపీ షుగర్ ఉన్నవాడైతే మనిషి అరిచిన అరుపుకి అది రాత్రి వేళ ప్రశాంతమైన టైం. మనిషి వేసిన కేకకే నువ్వు ఇలా అయిపోతే ఆత్మ ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మ ఆకారం విశ్వం, విశ్వరూపం అది. ఆత్మ ఈ దేహంలో ఆరడులాకారంలో బంధించబడింది. ఒక్కసారి అది బయటకు వచ్చిందా దాని రూపం విశ్వాన్ని ఆక్రమిస్తుంది. ఒక్క క్షణంలో ఎలా వెళ్ళగలడు ఈ భూమి మీద నుంచి? అంతరిక్షంలోకి వెళ్ళాలి, గ్రహాలను దాటాలి, గ్రహమండ ఏమంటే సూర్యకుటుంబాన్ని దాటాలి, నక్షత్ర మండలాలు దాటాలి, పాలపుంత, హైండ్రోమెడా, హైడ్రోసెంటరస్ ఇలాంటివి కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు దాటుకొని అంతరిక్ష అంచులకు వెళ్ళాలి కదా. మానవ ప్రయాణం అయితే రోదసిలో, రోదసి ప్రయాణం కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరమే, లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు. మానవ జీవిత ప్రయాణం సరిపోదే. అలాంటిది ఒక్క క్షణంలో ఆత్మ ఎలా వెళుతుందంటే దేహాన్ని విడిచిన ఆత్మ బయటికి వచ్చిందా అది విశ్వపంచును తాకేంత పెద్దది, అలా దాటిపోతుందంతే ఒక అంగ వేసినట్టుగా. అంత పెద్ద ఆత్మ కేక ఎలా ఉంటుంది? అసలు ఆత్మల కేక ఎలా ఉంటుంది? ఒకసారి యేసుప్రభు కోసం ఒక మాట వచ్చిందటండి ఆకాశం నుంచి, ఈయన మాట వినండి అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువా, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు, నన్ను మహిమపరచవంటే నిన్ను నేను మహిమపరచితననే శబ్దం ఆకాశం నుంచి వచ్చిందట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారట? ఉరిమెను, దేవదూత స్వరం అది, నేరుగా తండ్రి అయిన దేవుని స్వరం కాదది. నేరుగా తండ్రి అయిన దేవుని స్వరము మనిషి గ్రహించలేడు, దాన్ని తట్టుకోలేడు. దేవుని స్వరం నేరుగా ఈ భూమిని తాకితే భూమే తట్టుకోలేదు.
ఆ రోజు ఒక దేవదూత మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలందరూ ఉరిమెను. ఉరిమె ఎలా ఉంటుందండి? గుండెలా విసిపోయేంత శబ్దం. ఒక దేవదూత శబ్దమే ఇంత భయంకరంగా ఉంటే ఈ శరీరాన్ని విడిస్తే మనం దేవదూత కంటే గొప్ప ఆకారం, గొప్ప శక్తి కలిగిన వాళ్ళం మనం. ఎందుకంటే మన ఆత్మ దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ. దేవదూతలు కేవలం దేవుని మాట వలన పుట్టినవి. మనం నేరుగా ఆత్మను పంచుకొని పుట్టిన వాళ్ళం. దేవదూత ఆత్మతో పోలిస్తే మన ఆత్మ శక్తివంతమైనది, మన ఆత్మ గొప్పది, మన ఆత్మ పెద్దది. ఒక దేవదూత స్వరమే ఉరిమిన స్వరం, ఉరిమెను. అలాంటిది ఆత్మ శబ్దం ఎలా ఉంటుంది? పాతాళంలో ఇప్పటి వరకు కయ్యను ఏమంటే ప్రారంభ మనిషి ఎవరైతే పాపం చేసి తొలిసారి ఆ అగ్నిజ్వాలలోనికి వెళ్ళారో అక్కడి నుంచి ఇప్పటి వరకు లెక్క పెట్టుకుంటే కొన్ని కోట్ల మంది ఆ పాతాళంలోకి వెళ్ళిపోయారు. ప్రశాంతంగా ఉన్న ఆ రాత్రి వేళ ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ట్రైన్ శబ్దం వినపడుతుంది. చూశారు పట్టాల శబ్దం, తడ బ్రిడ్జిలు ఉంటే 30-40 కిలోమీటర్లైనా రాత్రి వేళ శబ్దం. పాతాళములో ఉన్న ఆ నరుల ఘోష కేకలు శబ్దాలు రాత్రి వేళ మనకు వినిపిస్తే భలే ఉండండి, ఇంకెవ్వడు పాపం చేయడు. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు స్టేషన్లో ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఆ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళని అడగండి ఎలా ఉంటాయి శబ్దాలు. అంతవరకు ఎందుకు మనవాడిని ఎవడన్నా తీసుకెళ్ళి లోపలే తీసుకెళ్ళారు, మనం వాడి కోసం వెళ్ళాం, వాడికి లోపల ట్రీట్మెంట్ ఇస్తే వాడు కేకలేస్తుంటాడు, అప్పుడు మనకు తడిచిపోతుంటుంది బయట. లోపల వాడి శబ్దాలు బయట కూర్చున్న వాళ్ళకి గజ 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 గజలాడితే వాడి కేకలకి. ఆ పాతాళంలో ఉన్న వాళ్ళ కేకలు దేవుడు ఒక్క రాత్రి వినబడేలా చేస్తే బాగుండండి. ఒక్క దెబ్బకు ప్రపంచం మారిపోతే మారదా? మారదా? బాబోయే కేకలేంటి, ఆ ఏడుపేంటి? అప్పుడు మీ తాతో మీ మా అమ్మాయిలు ఒరే మనవడా చూడరా నా బాధ, ఒరే కొడుకా చూడరా నా బాధ. ఆ ఘోష ఎందుకు వినబడడం లేదు? వినబడితే ఎలా ఉంటుంది? ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, శబ్దము 12వ వచనం కూడా చదువుదాం. 12 జనుల శబ్దం ఆ రోజు భూమి మీద చూమండి, భూమి మీద ఒక ప్రాంతంలో జరిగినది అది. మునుపటి మందిరమును చూచిన అంతకు ముందున్న మందిరాన్ని చూసిన వారు యాజకులు లేవీలు ఉన్నారు. ఇప్పుడు ఒక మందిరం కట్టబడింది, యాజకుల్లోనూ లేవీల్లోనూ ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదులు చూచి గొప్ప శబ్దంతో ఏడ్చారట. గొప్ప శబ్దంతో ఏడ్చారట. కొంతమంది ఏమో పునాది పడిందని సంతోషంతో ఏడ్చారట. అప్పుడున్న మందిరం ఏంటి, ఇప్పుడేయబడిన పునాది ఏంటి, దానికి దీనికి ఎక్కడ పోలిక, అంత గొప్ప మందిరం నుంచి ఇదేంటి ఈ స్థాయికి పడిపోయిందని వృద్ధులైన వాళ్ళు ఏడుస్తున్నారు గొప్ప శబ్దంతో. దేవుని కొరకు ఒక మందిరం వేశామని అంతకుముందు దాన్ని చూడని వాళ్ళు ఆనందంతో కేకలు వేస్తున్నారు. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయారు. అంత గొప్పగా, అంత పెద్దగా జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము. ఇస్రాయేలీలు ఎంతమంది అండి ఉన్నారు ఆ రోజు? చెరలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది, పోగా కేవలం శేషం మాత్రమే అక్కడ మిగిలారు. వాళ్ళు కేకలు వేస్తే బహుదూరం వినబడిందట శబ్దం, బహుదూరం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి, చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగం చేత మొత్తబడిరి, ఆ పట్టణస్థుల కేకలు. ఏమండి ఫిలిస్తీన్లు ఏమండి మందసాన్ని తీసుకెళ్ళిపోయారు కదా ఆ రోజు జరిగినటువంటి ఆ ఘోరంలో ఆ పట్టణస్థులు వేసిన కేకలు ఎక్కడి వరకు వినబడ్డాట?
ఆకాశం వరకు భూమి మీద ఉన్న మనుషుల ఘోష ఏడుపు ఆకాశం వరకు వెళ్ళిపోతే ఆ ఆకాశ పంచునున్న మనిషి కంటే గొప్పదైన ఆత్మల కేకలు ఎందుకు ఇక్కడి వరకు రావడం లేదు నరులకు తెలియదండి ఘోష ఈ బాధ ఈ వేదన ఏడుపు ఈ ఘోష ఈ భూమి మీద ఉన్న మనకు అర్థం కావటం లేదండి అర్థం కాకూడదనే ఈ భూమి మీద సాతాను మనిషిని ఆనందంగా ఉంచాలి ప్రతిక్షణం ప్రతిదాన్ని సరదాగా ఉండు దేన్ని సీరియస్గా తీసుకోకు ప్రతిక్షణం ఆనందంగా గడుపు అన్నింటినీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండు అటు పాటల ఇటు టీవీలో ప్రోగ్రామ్స్ అటు సినిమాల ఏమండి ప్రతిక్షణం మనిషి ఉల్లాసంగా గడుపుతున్నాడు ఎందుకంటే ఏ క్షణమైనా ఆ ఆత్మల ఘోష నీకు అర్థమవుతుందేమో లేఖనాల ద్వారా నేరుగా వినబడడం లేదు వినబడితే భలే ఉండు మనుషులు వేసిన కేకలే మనుషుల ఘోషే ఆకాశాన్ని అంటితే ఆకాశపు అంచున అవతల ఉన్న ఆత్మల ఘోష ఎందుకు వినబడడం లేదు ప్రమాదకరమైన స్థితి తెలుసా ఇది కరోనా ప్రవేశించిన తర్వాత ఏమండి కొన్ని రోజుల వరకు లక్షణాలు ఏమి కొంతమందికి తెలియలేదండి మైల్డ్గా ఉంటుంది అప్పుడేమన్నారో తెలుసా ఏమండి లక్షణాలు బయటపడితేనే కొంతవరకు బెటర్ అండి ప్రికాషన్స్ తీసుకోవడం వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడం కాస్త బ్రతుకుతాం మైల్డ్గా లోపలుండి లోపల పెరిగి ఇన్ఫెక్షన్ అయిపోయి సడన్గా బయటకు వచ్చి చచ్చిపోయేవాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఊపిరి సరిగా అందక అదే ఊపిరి శ్వాస అంటే నిజంగా కేకలు వినబడితే మనకు మేలు జరిగేది కానీ నువ్వు నీ తుది శ్వాస దాటితే అదే భయంకరమైన కేకల్లోకి నువ్వు క్షణంలో వెళతావు కానీ ఎందుకు అది తెలియలేదు దేవుడు తెలియనివ్వలేదు కారణం నువ్వు చూస్తే నమ్ముతావు నువ్వు వింటే నమ్ముతావు దేవుడు కావాల్సింది అది కాదు ఆయన మాట నమ్మాలి విశ్వాసం అంటే అది నువ్వు చూడని దాని గురించి ఆయన చెబుతాడు నువ్వు వినని దాని గురించి ఆయన చెబుతాడు ఆయన మాటలో అది ఉంది అది నువ్వు నమ్మాలి నువ్వది నమ్మాలి అందుకే ఆ ఘోష నీకు వినబడకుండా చేశాడు నరులెరగని ఘోషది ఈ భూమి మీద నరులెరు కానీ పాతాళంలోనే నరఘోష ఈ భూమి మీద ఏదో నరఘోష ఉంది నరదృష్టి ఉందని మాట్లాడుతున్నావు అసలు ఏడుపు పాతాళంలో ఉంది నిర్గమకాండం 12వ అధ్యాయము 30వ వచనం ఆ రాత్రి ఫరో అతని సేవకులంతా ఆ రాత్రి ఏమండి ఐగుప్తు దేశమంతా మొదటి తొలి సంతానం పశువు మొదలుకొని ఫరో సంతానం వరకు తొలి సంతానం అంతా దేవుని సంహార దూత వలన సంహరింపబడిన రోజున ఆ రాత్రి ఐగుప్తు దేశమంతా ఫరోను అతని సేవకులందరూ ఐగుప్తులందరూ ఏమండి లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదట అప్పుడు ఐగుప్తులు ఏం పుట్టిందట మహాఘోష బాప్రే దేశమంతా ప్రతి ఇంటిలో శవం ఉంటే అసలు అది మీరు చదివేలా వదిలేస్తారు కానీ ఒక్కసారి ఊహించుకోండి ఈ రాచ మరి మరేమనుకోకండి మీరు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను ఒకే రోజు ఒక 10 ఇళ్లల్లో ఏమండి శవాలు లేచేయనుకోండి ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందండి ఎలా ఉంటుందా ఊరి పరిస్థితి 10 శవాలే నిజంగానే దేవుడు కరోనాలో అంత భయంకరమైన పరిస్థితిని ఇంకా ఇవ్వలేదండి ఒకనాడు ఐగుప్తుకి ఇచ్చినట్టుగా ప్రతి ఇంటిలో శవం జస్ట్ శాంపిల్ ఆయన ఇప్పుడు శాంపిల్ సిలోయము గోపురం పడి 18 మందే చనిపోయారు 18 మందిని ఎందుకు చంపేశాడు మిగిలిన 1000 మంది 18 మందితో సెట్ అయిపోవాలి అందరిని చంపడం ఆయన ఉద్దేశం కాదు 18 మందిని చంపాడు మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే కరోనాలో అందరిని చంపేయడమే ఆయన ఉద్దేశం ఇది పాటికి మనం పోయేవాళ్ళం ఏదో నాకు తెలిసి ఊర్లో 4 శవాలు 5 శవాలు ఊరికి ఒకే ఊర్లో ఒకే రోజు 10 శవాలు వేస్తే ఊహించలేం కదా అలాంటిది ఐగుప్తు దేశంలో ఒక్క రాత్రి ప్రతి ఇంటిలో శవం ఆ దేశం అంతా ఒక్కసారిగా ఏమండి గ్రౌండ్లో ఉన్న 1000 మంది ఒక్కసారిగా అరిస్తే ఏమవుతుందండి మొత్తం మంత్రాలయానికి వినపడుతుంది
మినిస్టర్ వచ్చేస్తాడు తెలుసా, రావాలి ఎంత జరిగితే. అలాంటిది ఐగుప్తు దేశం అంతా ఒక్కసారిగా అరిచేస్తే, కేకలేస్తే, ఏడిస్తే మహాఘోష, మహాఘోష. ఆ ఘోషను విన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి, విన్నవాళ్ల పరిస్థితి ఏంటి? పాతాళంలో అంతకంటే కొన్ని వందల వేల లక్షల రెట్ల ఏడుపు ఉంది, ఘోష ఉంది. ఆ ఘోషం మనకి వినపడడం లేదు. ఎప్పుడైనా ఇలాంటి మాటలతో నువ్వు ప్రేరేపింపబడి ఆలోచించి నిజాన్ని తెలుసుకొని మారతావేమోనని సాతాను ఏం చేసిందో తెలుసా? నాయన, భూమి మీద తుదిశ్వాస, పాతాళంలో నరఘోషం లేదు, తుదిశ్వాస విడిచినవాడు ఆ తర్వాత కోరిక తీరకపోతే, ఈ శరీరంతో కోరికలు తీరకపోతే, నువ్వు తుదివిశ్వాస విడిచిన తర్వాత దయ్యమై మళ్ళీ రచ్చమరిగి రావచ్చు. ఎవడెవడు నిన్ను పగబెట్టి, ఏమంటే ఎవడెవడు నిన్ను కొట్టాడో, ఎవడెవడు నిన్ను తిట్టాడు, ఎవడి మీద నీకు పగ ఉందో వాడి మీద నువ్వు పగ తీర్చుకోవచ్చు. నీ కోరికలు ఏమైనా తీరకపోతే కోరికలు తీర్చుకోవచ్చు. అంటే నువ్వు తుదిశ్వాస విడిస్తే దయ్యమైపోయి వస్తావు. అంటే మళ్ళీ మీ ఊరు వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ నీకు కావలసిన కోరికలు తీర్చుకునే అవకాశం ఉందా? ఎవరి మీద పగ ఉందో వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకునే అవకాశాలు ఉన్నాయా? సాతాను చూసారా ఎలాంటి మాఫియాను దించిందో ప్రపంచంలో. తుదిశ్వాస విడిచిన తర్వాత పాతాళంలో నరఘోష, అది నీకు అర్థం కాకుండా నీ చుట్టూ వేసిన మాయ గోడ. దయమైపోతారా? పగ తీర్చుకోవడానికి వస్తారా? ఇక్కడే తిరుగుతారా? ఇవే కథలు, ఇవే సీరియళ్ళు, ఇవే సినిమాలు, ఇవే సేవకులు కూడా ఏమని చాలామంది వేదికల మీద దయ్యం పట్టి ఇక్కడికి వచ్చేసిందని చెప్తుంటే, అబద్ధాన్ని బలంగా అందరూ పునాది వేసారు, గోడ మీద గోడ కట్టేస్తుంటే, ఈ అబద్ధాన్ని ఛేదించి అది అబద్ధమని చెప్పి నిజం తుదిశ్వాస విడవగానే పాతాళంలో ఘోషలు నువ్వు కలిసిపోవాలి. నీ ఘోష కూడా ఆ ఘోషలో కలుస్తుంది. ఈ నిజం తెలియచేయడానికేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఒక మహాకార్యక్రమానికి నాంది పలికాం, రూపకల్పన చేశాం. అదే జైశాలి క్రియేషన్స్ బ్యానర్పై దుష్ట ది పవర్ ఆఫ్ నెగటివ్ అనే మూవీ. దయ్యమేంటో, మరణించిన వాడు ఏమవుతాడో, ఆ దుష్టశక్తి యొక్క ప్రభావం ఈ భూమి మీద ప్రస్తుత కాలం ఎలా ఉందో, దాని అసలు రూపం ఎలా ఉందో చూపించడానికే ఏమండి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మహానిర్మాణాన్ని చేపట్టాం. ప్రిల్లరా, సమాజానికి ఎలాగైనా వాస్తవాన్ని చెప్పాలి, వివిధ కోణాలలో చెప్పాలనే ఒక ఆలోచన ప్రయాస. ప్రార్థించండి, సహకరించండి, తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఆత్మల ఘోష ఎలా ఉంటుందో అక్కడికి వెళితే తప్ప తెలియని, తెలుసుకోలేని పరిస్థితిని మీరు కలిగించారు. అయినా మీ మాటను బట్టి విశ్వాసంతో దానిని అనుభవించే అవకాశం కూడా మీరు కలిగించారు. మీ పిల్లలు విశ్వాసంతో ఈ కనులకు కనబడని లోకాలను మనోనేత్రాలతో చూసే భాగ్యం ఇవ్వండి. ఉన్నతమైన సంగతులు ఈ మూడు దినాలు ప్రకటించుటకు మీ కుమారుణ్ణి ఈ ప్రాంతానికి నడిపించారు. తమ్ముడు యాకోబు, మరికొంతమంది పెద్దలు, సంఘం ప్రయాసపడి తమ కష్టార్జితాన్ని లక్షల రూపాయలు మహాకార్యక్రమం కోసం ఇచ్చిస్తున్నారు. శ్రమించిన మీ పిల్లల కష్టానికి ఫలితాన్ని అనుగ్రహించండి. ఆయురారోగ్యాలతో మీ పిల్లలను దీవించండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారు, మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయమని మీ కుమారుని నోట ఉన్నతమైన మాట ఉంచమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలు.